ఇంతలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి గడ్డతో తనకు పుట్టినప్పటి నుంచి మంచి సంబంధం ఉందన్నారు సీఎం కేసీఆర్. కొనాపూర్ గా పిలుస్తున్న పోసానపల్లిలో కేసీఆర్ అమ్మ జన్మించారని చెప్పారు. కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు పారిస్తానని చెప్పారు. కామారెడ్డిని జిల్లా చేసుకున్నామన్న కేసీఆర్ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నామని తెలిపారు. ఇక ఎన్నికల్లో అభ్యర్థి గురించి ఆలోచించి ఓటు వేయాలన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఆయుధం ఓటు హక్కు అని ఆయన చెప్పారు. మనం వేసే ఓటు 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి గడ్డతో ఆయనకు పుట్టినప్పటి నుంచి మంచి సంబంధం ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కోనాపూర్ గా పిలుస్తున్న పోసానపల్లిలో కేసీఆర్ అమ్మ జన్మించారని ఆయన చెప్పారు. కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు గాను నీళ్లు పారిస్తానని ఆయన చెప్పారు. కామారెడ్డిని జిల్లా చేసుకున్నామన్న కేసీఆర్ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థి గురించి ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఆయుధం ఓటు హక్కు అని ఆయన చెప్పారు. మనం వేసే ఓటు 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి సీఎం చెప్పారు. ఇంత నష్టపోయినాం, ఇంత బాధపడ్డం, తెలంగాణ వచ్చినాడు, మన పరిస్థితి ఏంది? కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేదు, వలస పోవుడు, బతకపోవుడు, చేనేత కార్మికులు చచ్చిపోవుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడు, ఇటన్నీ సమస్యలే. ఈ సమస్యలన్నీ మన నెత్తిన పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? దయచేసి ఆలోచన చేయాలి. దళితులు ఇలా వెనుకబడే ఉన్నారు, ఈ రోజు కూడా వెనుకబడే ఉన్నారు. యుగ యుగాల నుంచి వాళ్ళు అణచివేతకు గురైంది, తరతరాల నుంచి దోపిడీకి అణచివేతకు గురైంది. వాళ్ళు మన లెక్క మనుషులు గారా? వాళ్ళు బాగుపడద్దా? ప్రజాస్వామ్యమే అయితే వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళ బాగోగు లేవు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడే దళిత బంధు లాంటి పథకం పెట్టింటే ఇలా ఈ దేశంలో దళితులు ఇంత దౌర్భాగ్యంగా ఎందుకుండేవాళ్ళు? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే నేను చెప్పేది ఓటు ఆశామాషిగా వేయవద్దని. ఇలా మన సమాజం ఏంది, ఎట్లా ఉంది, ఎవరి పరిపాలనలో ఉంది, దీనికి కారకులు ఎవరు అనే విశ్లేషణ జరగాలి. దయచేసి ప్రజల మధ్య చర్చ జరగాలి. ఆగమాగం గడబడి గడబడిపోయి ఓటు వేయద్దు. ఒక నిజాయితీతోని ఆలోచన చేసి స్థిరంగా నిర్ణయం తీసుకొని ఓట్లు వేయాలి. ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఈ చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 50 ఏళ్ళు మనల్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కడన్నా సకలనం చేసిండ్రా? మనకు ప్రాజెక్టులు కట్టిండ్రా, నీళ్ళు ఇచ్చిండ్రా, ఉద్యోగాలు ఇచ్చిండ్రా, కరెంట్ ఇచ్చిండ్రా, పంటలు ఎక్కువ పండడానికి దోహదపడ్డరా? దయచేసి